तेलंगाना बीजेपी मूडव जाबिता पै सस्पेंस कोनसागुतोंदी अभ्यर्थुल एंपिक पै कोर कमिटी समावेशंलो चर्चिंचारु अयिते अंबर्पेट मुशीराबाद गद्वाल लो पोटी पै उत्कंठ कोनसागुतोंदी प्रस्तुतं प्रकाश जावडेकर मात्लाडुतुन्नारु लाइव चूद्दां चिंता मत करो आ भी रहे अभी आपको बुला रहे अंदर सर सर बड़ा बड़ा नेता सर बड़ा नेता తెలంగాణ బీజేపీ మూడవ జాబితాపై సస్పెన్స్ కొనసాగుతోంది అభ్యర్థుల ఎంపికపై కోర్ కమిటీ సమావేశంలో చర్చించారు అయితే అంబర్పేట్ ముషీరాబాద్ గద్వాల్ లో పోటీపై ఉత్కంఠ కొనసాగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా కిషన్ రెడ్డి లక్ష్మణ్ ప్రచారం చేయాల్సి ఉన్నందున పోటీకి దూరంగా ఉండనున్నారు ఇక రాత్రి 7 గంటలకు జాబితాపై మరోసారి చర్చించి ఆమోదం తెలుపనున్నట్లుగా తెలుస్తోంది లోక్ భీ ये एक तरह से लोगों के लिए और किसानों के साथ छलावा है, उसके खिलाफ लोग भी लोकतांत्रिक तरीके से सबक सिखाएंगे। और लोगों को मालूम है, लोग कभी भी भूलते नहीं। कांग्रेस को वोट देना माने बीआरएस को सीट देना, ऐसा कई जाबिता की संबंधी मरी विवराल करेस्पोंडेंट वेंकटेश दिल्ली नुंची अंदिस्तारू वेंकटेश मूडव जाबिता की संबंधी एट्लांटी कसरत्तु जरुगुतुंदी नेतलो एलांटी अटेंशन कनिपिस्तोंदंटे एं चेप्तारू बीजेपी मूडो जाबिता ఈ పై ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కాబోతుంది రాత్రి 7 గంటలకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరగబోతుంది దానికి సంబంధించినటువంటి కసరత్తు కొద్దిసేపటి కిందటే పూర్తయింది నిన్న రాత్రి కొంత కసరత్తు చేశారు ఇప్పటిదాకా జేపీ నడ్డా నివాసంలో కేంద్ర హోంమంత్రి సమక్షంలో కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ డికేఆర్ వీరందరూ కలిసి కూర్చొని ఈ 66 మంది అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తు జరిపారు సో ఈ జాబితాకు సంబంధించి ఈ జాబితాను ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిటీ ముందు ఉంచుతారు సో ద కేంద్ర ఎన్నికల కమిటీ దీనిపైన చర్చించి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే సూచించే అవకాశం ఉంది లేదంటే వీరు సమర్పించినటువంటి జాబితాకు ఆమోద ముద్ర వేస్తారు ఆ తర్వాత జాబితాను ఈ రోజు రాత్రి గాని రేపు పొద్దున గాని విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది సో ఈ జాబితాలో ముఖ్యమైనటువంటి సస్పెన్స్ బీజేపీ అగ్రనాయకులైనటువంటి కిషన్ రెడ్డి డాక్టర్ లక్ష్మణ్ అలాగే డికేఆర్ న ఎన్నికల బరిలో దిగుతారా లేదా అన్నది తేలాల్సి ఉంది ఇప్పటివరకైతే వారి పేర్లేవి కూడా తొలి రెండో జాబితాలో కనిపించలేదు సో మూడో జాబితాలోనైనా ఈ అగ్రనేతల పేర్లు కనిపిస్తాయా వారు ఎన్నికల బరిలోకి దిగుతారా లేదా అనేది ఒక సస్పెన్స్ గా మారింది అయితే ఇప్పటికే అధిష్టానం తమను రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలని సూచించింది కాబట్టి తాను ఎన్నికల బరిలోకి దిగడం లేదని డాక్టర్ లక్ష్మణ్ బహిరంగంగా ప్రకటించారు అలాగే కిషన్ రెడ్డి కూడా మినహాయింపు ఇచ్చారనేటువంటి ప్రచారం జరుగుతుంది దానిపైన ఆయన ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు సో ఒకవేళ దీనిపైన ప్రకటన చేయకుంటే అంబర్పేటకు నుంచి ఎవరిని బరిలోకి దింపుతారు ముషీరాబాద్ నుంచి ఎవరిని బరిలోకి దింపుతారు అన్నది ఇప్పుడు చాలా ఉత్కంఠగా మారింది అలాగే గద్వాల నుంచి డికేఆర్ న పోటీ చేస్తారా లేదా అన్నది కూడా ఇంకా తేలాల్సినటువంటి అవసరం ఉంది సో మొత్తానికి ఈ కీలక నేతలకు సంబంధించినటువంటి అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు అలాగే ఈ 66 నియోజకవర్గాలకు సంబంధించిన వాటిలో కొన్ని నియోజకవర్గాలు దాదాపు 8 నుంచి 9 నియోజకవర్గాలు జనసేనకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తుంది సో పవన్ కళ్యాణ్ తో కలిసి తాము ప్రచారంలో పాల్గొనడం వల్ల పవన్ కళ్యాణ్ వల్ల జరిగేటువంటి కొంత లాభం తమ పార్టీకి ఉంటుందన్నది బీజేపీ నాయకుల అభిప్రాయం అగ్రనాయకుల అభిప్రాయం సో ఆ నేపథ్యంలో డెఫినెట్ గా దానివల్ల ప్రయోజనం ఉంటుందనేటువంటి ఒక భావనతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టు డాక్టర్ లక్ష్మణ్ ఇప్పటికే ప్రకటించారు సో ఆ మేరకు ఆ పొత్తులో భాగంగా కొన్ని సీట్లు జనసేనకు కూడా కేటాయించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ప్రధానంగా జనసేన పొత్తుపైన గ్రేటర్ హైదరాబాద్ లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది షేర్లింగంపల్లి కూకట్పల్లి ఇలాంటి టికెట్లలో గనుక ఇస్తే ఖచ్చితంగా పార్టీ నేతలు కార్యకర్తలు బాహాటంగా బయటికి వచ్చి నిరసనలకు దిగేటువంటి అవకాశం కనబడుతుంది ఇప్పటికే వారు హెచ్చరికలు జారీ చేశారు ఈ నియోజకవర్గాల్లో పార్టీని నిలబెట్టి నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు నాయకులకు అన్యాయం చేయొద్దని వారందరూ కూడా ఇప్పటికే అధిష్టానం పెద్దలకు నివేదిక ఇస్తున్నారు సో ఆ నేపథ్యంలో కూకట్పల్లి షేర్లింగంపల్లి టికెట్లు జనసేనకు ఇవ్వకుండా బీజేపీకే ఇస్తారా లేదా అన్నది తేలాల్సి ఉన్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఎలాంటి అభ్యర్థులు కానీ పెద్దగా తెలంగాణ సమస్యలపైన ధర్నాలు పోరాటాలు చేయని జనసేనకు ఎలా
పొత్తులో సీట్లు కేటాయిస్తారనేటువంటి ఒక మౌలిక ప్రశ్న పార్టీ నాయకుల నుంచి కార్యకర్తల నుంచి వస్తుంది. దానికి బీజేపీ పెద్దలు ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది కాబట్టి తాము ఇస్తున్నాం అనేటువంటి ఒక మొక్కుబడి సమాధానం ఇస్తున్నారు తప్ప ఆ పార్టీకి అభ్యర్థులు ఉన్నారా, ఆ పార్టీ గుర్తు జనాలకు తెలుసా, ఆ పార్టీ తెలంగాణ సమస్యలపై పోరాడిందా, ఇలాంటి సమస్యలకు ఇలాంటి ప్రశ్నలకు తెలంగాణ బీజేపీ పెద్దల నుంచి మాత్రం ఎలాంటి సమాధానం లేదు. సో ఈ నేపథ్యంలో ఆ పార్టీకి ఇచ్చేటువంటి స్థానాల వల్ల బీజేపీకి అంతో ఇంతో వచ్చేటువంటి సొంత ఓటర్లు, క్యాడర్ ఓట్లు కానీ సొంత బలం ఓట్లు కూడా వేరే పార్టీకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో జనసేనకు నిజంగా బీజేపీ సీట్లు కేటాయిస్తుందా లేకుంటే ప్రచారం వరకే వాడుకుంటుందా అన్నది మనకు తేలాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.